ముందుగా అందరికీ గ్రూప్ సభ్యులందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో కనబడుతున్న కోడి పుంజులు ఒక 10-12 ఉంటాయి సార్. ఇవన్నీ తూర్పు జాతి పుంజులు. తూర్పులో కూడా తోకలు పొడవు ఉంటాయి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కొన్ని ఉంటాయి అలాగా ఆల్రెడీ పాతలకు తెలుసు, దాన్ని బట్టి అర్థం చేసుకుని కొందరు ఈ మధ్య శీలం గట్ట ఎక్కువ అవుతుంటే అవి అనుకుంటారు కొందరు, అదేం కాదు. ఇవన్నీ తూర్పు జాతి పుంజులు అండి. మొత్తం రేట్లు ఆల్రెడీ మీకు డిస్ప్లేలో చూపిస్తున్నాయి. ప్రతి దానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ చేయించి 300 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుందండి. మొత్తం పెద్దవి కొద్దిగా పెద్ద కోళ్ళన్నీ ఇంకో వీడియోలో పెట్టాను. ఇవి మీడియం సైజులు కొద్ది చిన్నవి ఈ వీడియోలో పెట్టానండి. ప్రతిదానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ 300. మాది రాజమండ్రి దగ్గర రాజానగరం పక్కన కలవచల గ్రామం. ఈ పెట్టిన వీడియోలు ఏదైనా సరే దీని వాల్యూడిటీ 3 రోజులండి. ఈ 3 రోజుల వరకు మీకు ఈ కోళ్ళు ఉంటాయండి. తర్వాత 1-2 తప్ప ఎక్కువ ఉండవు. మీ అందరి దేవాలో తొందరగానే సేల్స్ అవుతున్నాయి. తర్వాత వాట్సాప్ పనిచేస్తుంది. మీకు ఎప్పుడైనా మా నెంబరు బిజీ వచ్చినా స్విచ్ ఆఫ్ వచ్చినా వాట్సాప్లో మెసేజ్ చేయండి, రిప్లై ఉంటుంది. ఎందుకంటే వీడియో రీచ్ అయినప్పుడు ఎక్కువ కాల్స్ రావడం వల్ల మనం వెంటనే రిప్లైలు పెట్టలేకపోతున్నాం. వీడియో వైరల్ అయినప్పుడు అలా అవుతుంది, కాల్స్ ఎక్కువ వస్తాయి. అప్పుడు మనం తప్పదండి, ఇంకా కోళ్ళు అయిపోయినప్పుడు స్విచ్ ఆఫ్ అయినా పెట్టాలి, లేదంటే మనం ఏ వాట్సాప్ అయినా చేయాలి. అది మీరు కొద్దిగా అర్థం చేసుకోండి. ఈ వీడియో మెయిన్ కారణం ఏంటంటే 3 రోజులే మీకు వ్యాలిడిటీ అండి. ఇది ప్రతి మ్యాక్సిమం చాలా వరకు ట్రాన్స్పోర్ట్ ఉంటుందండి. కొన్ని ఊర్లు ఉండవు. వనపర్తి, గిద్దలూరు, గద్వాలు, అలాగే కర్నూలు, పెద్దపల్లి ఇటువంటి ఊర్లకి ట్రాన్స్పోర్ట్ ఉండదండి. ఇవన్నీ పెద్ద కోళ్ళ కనబడుతున్నాయి కానీ మీరు ఏం డౌట్ పడక్కర్లేదు. ఎందుకంటే ప్రతిదీ దాని సైజు అన్నీ ఉంటాయి. వయసులు అంటారా, అది మన దగ్గర ఏం పుట్టలేదు కాబట్టి వయసు కాస్త అటుగా చెప్తాం తప్ప మిగతాదంతా కరెక్ట్గా చెప్పగలం. అదండి మీకు ఈ కోళ్ళు కావాలి. నేను కాల్ కాకపోతే వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఉన్నాయిపోయిందని నేను చెప్తాను. అండి ఇప్పుడు మొత్తం ఇవన్నీ తూర్పు కోళ్ళు అండి. ఎవరికైనా కావాల్సి ఉంటే కాల్ చేయండి. ఒకళ్ళు కానీ ఏమైనా కలగకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, మీకు ఖచ్చితంగా రిప్లై ఉంటుంది. కోళ్ళు అయిపోతే మాత్రం పూర్తిగా అయిపోయినప్పుడు మాత్రం ఫోన్ రన్నింగ్ లేదు. అదండి మీరు ఎవరైనా కోలుకునే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ గట్ట అయ్యేటప్పుడు టెంపరీ నెంబర్ కూడా ఇస్తాను, ప్రాబ్లం ఏం లేదు. అసలు మా ఫోన్ స్విచ్ ఆఫ్ ఇవ్వాలమే కాదు, ఫేస్బుక్లో పెట్టేటప్పుడు మేము ఎదురు చూసేవాళ్ళం ఫోన్ ఎవరైనా చేస్తే కోడి అమ్మడానికి. కానీ యూట్యూబ్లో వైరల్ అవ్వడం వల్ల కాల్స్ ఎక్కువ అవ్వడం వల్ల